అమరావతి రైతులకు అండగా నిలవడానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పుట్టపర్తిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని గణేష్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ పలువురు టీడీపీ నాయకులు ఎంఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ రాష్ట్రములోనే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగువారు అందరి యొక్క జీవన మరణ సమస్య. అటువంటి సమస్యను ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒక నియంత మాదిరి, ఒక ముస్సోలిని మాదిరి, ఒక హిట్లర్ మాదిరి నీ ఎంతకు నీవే స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రం సబబో ప్రజలందరికీ బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సమాధానం అనుసరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అన్ని పార్టీల నాయకులు, వైఎస్ఆర్సీపీ కానీ అన్ని పార్టీల నాయకులు ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటే మీరు ఎందుకు అభ్యర్థం చెప్తూ నాకే అది అర్థం కాల. ప్రపంచంలో రైతులకు ఎవరైతే వ్యతిరేక చేశారో అటువంటి వాళ్ళు బాగుపడే దాఖలాలు లేవు. రైతుల యొక్క కోపాగ్నికి, ఆవేశానికి బలైపోతారు. తప్పకుండా మీరు చరిత్రలో ఈలువైపోతావు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు లాస్ట్ చివరి అవకాశం. పరిపాలన సౌలభ్యం కోసం 3 రాజధానులు ఏర్పాటు చేసాం. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే 3 ముఖ్యమంత్రి ఏర్పాటు చేసే శక్తి నీకుండా 3 చోట్ల ముఖ్యమంత్రి పెట్టగలవా? రాజధానులు 3 కావాలి, ముఖ్యమంత్రి 1 కావాలి. ఈ పద్ధతి మార్చుకోవాలి.